హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ప్రభాత క్రియేషన్స్ ఈరోజు మనం టమాటా నిల్వ పచ్చడి ఎలాగో తయారు చేసుకోవాలో అండి దానికోసం నేను టమాటా పళ్ళు ఒక పావు కేజీ ఏడు టమాటా పళ్ళను తీసుకున్నాను పచ్చివి తీసుకున్నాను కొంచెం పండు కూడా మీరు తీసుకోవచ్చు కలర్ఫుల్గా వస్తుంది పచ్చడి నేను వీటిని కట్ చేసుకొని ఒక మందపాటి గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో వీటిని డైరెక్ట్గా యాడ్ చేశానండి ఫోర్ పీసెస్గా కట్ చేసిన తర్వాత డైరెక్ట్గా యాడ్ చేశాను ఇందులో మీరు ఆయిల్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా యాడ్ చేసాడమే తర్వాత ఒక పిడికడి ఉప్పు యాడ్ చేయండి మీరు ఉప్పు కారం చింతపండు సేమ్ క్వాంటిటీ యాడ్ చేస్తే మీ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత చింతపండు పిక్కలు లేకుండా చూసుకొని విడదీసుకుని ఇందులో వేసుకోవాలి ఈ చింతపండు టమాటోలు బాగా మగ్గే విధంగా సిమ్లో పెట్టుకొని వాటర్ అంతా డ్రై అయిపోయే విధంగా మీరు కలుపుకొని సిమ్లో పెట్టుకొని చూసుకోవాలి ఈ విధంగా వాటర్ డ్రై అయిపోయిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని చల్లారి పెట్టుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత ఈ విధంగా డ్రై అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోండి ఈ చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోండి దీంట్లో సేమ్ క్వాంటిటీ అని చెప్పాను కదా అరౌండ్ ఫోర్ టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేయండి మీరు కారం యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి మిక్సీలో వేసి ఒకసారి తిప్పేస్తే మీకు అంతా బాగా కలిసిపోతుంది దీనికోసం మీరు తాలింపు కోసం కడాయి పెట్టుకొని అందులో ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఆయిల్ యాడ్ చేయండి ఆయిల్ యాడ్ చేసిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఆవాలు యాడ్ చేయండి ఆవాలు యాడ్ చేసిన తర్వాత చిటపట్లు ఆడాలి చిటపట్లు ఆడిన తర్వాత వెల్లుల్లిపాయలు శనగపప్పు కరివేపాకు కావాలంటే వెల్లుల్లిపాయలు మీరు వలిచినవి డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మీరు ఖచ్చితంగా ఇంగుని యాడ్ చేయాలి నాది ఇంగువ క్లిప్పింగ్ మిస్ అయిందండి ఇంగువ యాడ్ చేస్తే టమాటో పచ్చడి టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది ఇంగు యాడ్ చేశాను చూడండి కానీ క్లిప్ మిస్ అయింది యాడ్ చేసిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పచ్చడిని ఇన్ ఈ ఆయిల్లో యాడ్ చేసేయండి ఇది ఆల్రెడీ వాటర్ అంతా డ్రై అయిపోయింది మొత్తం అంతా కుక్ అయిపోయింది కాబట్టి మీకు ఎక్కువసేపు పట్టదండి టూ మినిట్స్లో ఆయిల్ అంతా పచ్చడికి పట్టే విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న దగ్గర నుంచి మీరు సర్వ్ చేసుకోవచ్చు ఇది బాగా చల్లారిపోయిన తర్వాత మీరు గ్లాస్ కంటైనర్లో కానీ ప్లాస్టిక్ కంటైనర్లో కానీ తీసుకుని ఎన్ని రోజులైనా వాడుకోవచ్చండి మీకు ఆయిల్ తేలే విధంగా ఉండాలి మీరు పచ్చడి చేసే క్వాంటిటీ బట్టి పైన ఎప్పుడు ఆయిల్ తేలే విధంగా ఉంటే పచ్చడి ఎప్పటికీ పాడవదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ